ఈరోజు మన అంశం ఏంటంటే కేసీఆర్ చేవెళ్ళ ఆశీర్వాద యాత్ర. యాత్ర అనకంటే సభ అంటే బాగుంటుంది అనుకుంటున్నాం. కొంతమంది చెప్పేటువంటి అభిప్రాయంలో బీఆర్ఎస్ కేల్ ఖతమ్ దుకాన్ బంద్ అనేటువంటి అంశం కూడా చాలామంది చెప్పబోతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఇది ఒక కుటుంబ పాలన. నిన్న చేవెళ్ళలో ఏ విధమైనటువంటి ఉపన్యాసాన్ని తీసుకుంటారని చాలామంది గమనించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ముదిరాజు అయినటువంటి ఆయనకు టికెట్ ఎంపీగా ఇచ్చాడు కాబట్టి అక్కడి నుంచి అంబేద్కర్ నుంచి మొదలు పెట్టుకొని పూలే గురించి మాట్లాడుకుంటూ మనం అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాం. అదేవిధంగా బీసీ నాయకులకు బీసీకి సంబంధించినటువంటిది ఎక్కువ ఉపన్యాసం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆయన చాలా బీసీ నాయకుడైనటువంటి ముదిరాజ్ అయినటువంటి గెలిపించాలని, అదేవిధంగా బీసీలకు సముచితమైన స్థానం ఇవ్వాలని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చెప్పడం జరిగింది. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాళ యాదయ్య, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, ఇక్కడ తల్లి కొడుకులు కూడా రకరకాల పార్టీలో ఉన్నారు. అదేవిధంగా ఒకే ఇంట్లో కుటుంబంలోనే ఒకరు కాంగ్రెస్లో ఉంటే ఒకరు బీఆర్ఎస్లో ఉంటున్నారు. ఎందుకు ఈ విధమైన అభిప్రాయం వచ్చిందంటే అధికారం పోయిన వెంటనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు జారుకుంటూ ఉన్నారు. ఎందుకు ఏంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క చేసినటువంటి దుర్మార్గమైన దుష్ట పరిపాలన, అవినీతి పరిపాలన, నియంత పరిపాలన, నైజాం పరిపాలన అనేటువంటిది మకం మీదనే చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే మంచి మంచి నాయకులు ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచారో వాళ్ళందరూ కూడా పార్టీని విడుతూ ఉన్నారు. దాన్ని సరిచేయకుండా ప్రజలను ప్రలోభాలకు చేసి ఈ 100 రోజులు తను చేయవలసిన పని తను చేయకుండా బయటకు వచ్చి ప్రజల్లో ఓట్ల కోసం తిరుగుతున్నాడు. కానీ ప్రజలు గెలిపించినటువంటి ఆ యొక్క నియోజకవర్గం గురించి కానీ లేదా ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి పోకుండా ఏదో ముక్కు తూతూ మంత్రంగానే వెళ్ళడం చేయడం, ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, ప్రజలను రెచ్చగొట్టడం, ఆ విధంగా సెంటిమెంట్ తోటి ఓట్లు దండుకోవచ్చు అనేటువంటి ప్లాను చేవేల నుంచి శంకరరావు మొదలుపెట్టాడు. ఇక్కడ సెంటిమెంట్ రగల్చడానికి ఎలాంటి వీలు లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా అయినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడని అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పాలని కేంద్రంలో పార్టీ ఆఫీస్కు మోడీ దగ్గర నుంచి జాగా తీసుకొని బిల్డింగ్ కూడా కట్టుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి. అది ఇప్పుడు ఫస్ట్ వికెట్ కవిత జైలు పోవడం, ఈడీ కేసులో, అదేవిధంగా సిబిఐ కేసులో కూడా వెళ్ళడం జరిగింది. ఏదైతే మేఘా కృష్ణారెడ్డి మీద కూడా సిబిఐ కేసు నమోదైంది. ఇది ఇటు తిరిగి కేసీఆర్ మీదకే చుట్టుకుంటుంది. ఎందుకంటే కాళేశ్వరం కానీ, ధరణి కానీ, భూములు కానీ, అన్ని కేసులకు లింకు ఒకే ఒక్కడు కేసీఆర్. ఎందుకంటే మహామేధావి, విజ్ఞాని, ఏ విధంగా చేయాలన్నటువంటి ఎన్నో పుస్తకాలు చదివినటువంటిది, ఎవరిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, తన మన అనేటువంటి భేదం లేకుండా ఫోన్ టాపింగ్ ద్వారా ఏ విధంగా చేశాడు అనేది మనకు అర్థమవుతాం. ఇక ముఖ్యంగా ప్రజలకు ఎంత చెప్పినా ఏం చేసినా ఈ బీఆర్ఎస్ అనేది మునిగిపోయే నావు అనేది తెలుసుకొని ఎమ్మెల్యేలందరూ కూడా బయటికి వెళ్తూ ఉన్నారు. ఆయన నేర్పించిన విద్యనే బెదిరించి టేప్ పట్టుకొని కొలిసి మిమ్మల్ని అది కూలగొడతాం, ఇది కూలగొడతాం, మీకు అది చేస్తాం, మీకు ఆర్థిక మూలాలని చెప్పి అందరినీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజుకోవడం జరిగింది. కానీ ఎమ్మెల్యే అయినటువంటి వాడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్, ఆ విధంగా పార్టీలు మారడం అనైతికం అనే విషయాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అది కంప్లైంట్ చేస్తాం స్పీకర్కు, అదేవిధంగా కోర్టుకు పోతామని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నారు. అదే రోజు మీ తండ్రి గారు చేసే పనికి మీరు
ఇలా చేయకూడదు, రూల్ ఆఫ్ లా ఒప్పుకోదు, మనం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ప్రతిపక్షం మనకు ఉండాలి అనే మాట నువ్వు చెప్పలేదు. అదే విషయాన్ని కాంగ్రెస్ వారు చెప్తున్నారు, ప్రతిపక్షం కూడా ఉండాలి, మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి, ధర్నా చౌకను ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటూ వాళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నారు. మీరేం చెప్తున్నారు, విఫలమైన కింద ఇసుక పోయి కొట్టకపోయింది అంటున్నారు. అది పనికిరాని ప్రాజెక్ట్ అని ప్రజలందరికీ తెలిసిపోయింది. మీరు చేసే పనులన్నీ కూడా మీకు ప్రజలకు అర్థమైంది. ప్రజలు ఏ ఒక్కరు కూడా ఆ కారు గుర్తుకు ఓటేసే పరిస్థితులు లేరు కాబట్టి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాళ్ళు ముక్కించుకుంటావు, అదేవిధంగా నీవే దేవుడు అనుకున్నావు కాబట్టి నీ సభ ఫైలుగానే మేము భావిస్తున్నాం. ఈ సభకు దాదాపుగా రెండు నుంచి మూడు సిఆర్లు ఖర్చు అయింది, కానీ అదే రైతులకు డబ్బులు ఇచ్చినా బాగుపడేవాళ్ళు. కానీ ఇదంతా కూడా ఓటుకు నోటు కేసు కంటే ఈ యొక్క సభలు యొక్క ప్రాబ్లమ్స్, దీన్ని ప్రజలు హర్షించరు, అదేవిధంగా ప్రభుత్వం కూడా సహకరించదు. కాబట్టి డబ్బులు ఏదైతే పరిమితి ఎన్నికల ఎలక్షన్ కమిటీ ఏదైతే పరిమితులు చెప్తుందో దాని ప్రకారమే ఖర్చు పెట్టాలి. మనకు తెలిసినంత వరకు ఎంత ఖర్చు పెట్టాలంటే దాని నుంచి 100 రెట్లు ఎక్కువ పెడతా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం అది గమనిస్తే మనం గమనించాల్సింది ఏంటంటే ఆ విషయాల గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ అన్నటువంటి నియంత అదేవిధంగా హిట్లర్ కంటే పెద్ద హీరో అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. ఆ హిట్లర్ ఏ విధంగా కనుమరుగయ్యాడు, కేసీఆర్ శకం కూడా అంతమైంది, దాన్ని నిలబెట్టేది కొట్టుకొని పోతా ఉంది. నదికి నడక నేర్పినటువంటి మహానుభావుడు ఇప్పుడు ఆయనకే ప్రజలు నేర్పిస్తున్నారు. నడక కట్టె పట్టుకొని నడిచిన, విమానాలు వేసుకొని తిరిగిన, ఎన్ని వేల కోట్లు డబ్బులు ఉన్నా ప్రజల మనసులను గెలిచే ఉపన్యాసాలు ఆయన దగ్గర లేవు, అసలు లేదు. అదేవిధంగా ఇది చాలా కరెక్ట్ కాదు అనేటువంటి అంశం కూడా మనం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్న సభ యొక్క ఉద్దేశం ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం చేశాడు, కానీ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం వాళ్ళ కనీసం థర్డ్ ప్లేస్ కాదు కదా డిపాజిట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడడం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో రైతుల్లో అందరి మీద అసంతృప్తి రావడం జరిగింది. ముఖ్యంగా దళిత బంధు చాలా ఊళ్ళల్లో ఒకరికి ఇద్దరికి వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకొని మిగతా వాళ్ళకి ఇవ్వలేదు, మేమేం పాపం చేశామని చెప్పి వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి పనికిరాని స్కీములు అన్నీ పెట్టి ప్రజలను డైవర్ట్ చేసి ఓట్ల రాజకీయం చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కుంగదీసి వదిలినటువంటి వ్యక్తి మిస్టర్ కేసీఆర్. కావున కేసీఆర్ యొక్క పతనం మొదలైపోయింది. అదేవిధంగా ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశం మనము గమనించుకుంటే ముఖ్యంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దుర్మార్గుడు, తెలంగాణలో ఒక నైజాం లాగా పరిపాలించి ఆయన శకం పోయింది, ఇంకా కూడా ప్రజలకు ఓట్లు అడిగేటువంటి వ్యక్తి అయినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క చేవేళ్ళ ఆశీర్వాద సభ ఫెయిల్యూర్గానే మనం భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడాలా, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఈ యొక్క అబద్ధాలు చెప్పి 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మీరు, అదేవిధంగా అందరితోటి అబద్ధాలు చెప్పించినటువంటి మీరు, ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా విఘ్నులు. మీకు 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు మార్పు కోసం, కాంగ్రెస్కి ఇచ్చారు. కాంగ్రెస్ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే నిన్న కూడా చెప్తున్నారు, సావు నోట్లు తలకాయ పెట్టి 9-10 రోజులు ఉపవాసం చేసి జైలుకు పోయొచ్చి నేను సంపాదించాను తెలంగాణ అని చెప్తున్నారు. అది గడిచిపోయినటువంటి సంబంధించినటువంటిది విషయం. ఆ విధంగానే నిన్ను ఉద్యమ నాయకుడుగా మేధావిగా చూసి 9.5 సంవత్సరాలు మీకు అవకాశాన్ని ఇచ్చారు మీ పార్టీకి. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని మేధావులను బయటికి పంపించినాం. ఆ విధంగా బయటికి వెళ్ళడంతో
ఈ విధంగా ప్రాబ్లం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయాలన్నీ మనం గమనించుకుంటే ఈ పార్టీ ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు, ఒక్కటి కూడా దొరికే, దాదాపుగా థర్డ్ ప్లేసా ఫోర్త్ ప్లేసా డిపాజిట్ పోతుంది అనే అంశం కూడా నేను చెప్పుకుంటూ, ప్రజల విఘ్నులైనటువంటి ప్రజలు ఏ పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకొని మంచి పరిపాలన చేసేటువంటి పార్టీకే ఓటేయాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.